సిద్దిపేట జిల్లా జయదేపూర్ మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామంలోని కాలనీలలో పలు సమస్యలు గ్రామస్తులు గ్రామసభకు తీసుకురాగా విడతల వారీగా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ది చేసుకుందామన్నారు. గ్రామసభ సమావేశానికి ఉప సర్పంచ్ మల్లేశం గైహాజరు కావడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఏవో శ్రీనివాస్ కార్యదర్శి శ్రీశైలం, వార్డు సభ్యులు పుష్పలత, భిక్షపతి లత, నరసింహారెడ్డి, కల్పనారాజు, సంధ్యా కర్ణాకర్, లావణ్య వెంకటేశం, రమాదేవి రాము, కోఆప్షన్ సభ్యులు శ్రీనివాసరావు, జుబేదా బేగం పాషా, ఈజీఎస్ ఏపీఎం లక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు, హెల్త్ సిబ్బంది, ఆశా వర్కర్లు, గ్రామస్తులు పలువురు పాల్గొన్నారు. మినుములు పెసలకులు ఏం పెద్ద పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, చల్లేస్తే ఆటోమేటిక్ వస్తుంది, అది రావు అనుకుంటున్నాము.